బైకు కనిపిస్తే చాలు స్క్రూ డ్రైవర్ ను వినియోగించి తమదైన శైలిలో ఆ బైకును దొంగలిస్తారు ఆ చోరులు. కళ్యాణదుర్గం పట్టణంలో మూడు బైకులు చోరీకి పాల్పడడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తి నుండి ఏడు మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకుని ఆ నిందితుణ్ణి కటకటాలు వెనక్కి నెట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ తేజమూర్తి వివరాలు వెల్లడించారు. కళ్యాణదుర్గం నుండి సెట్టూర్ కుందుర్పి వెళ్లే దారిలో వాహన తనిఖీలు చేస్తుండగా అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపే ప్రయత్నం చేయగా దిగి పారిపోతుండగా పోలీసులు పట్టుకుని విచారించగా అతని పేరు బి నాగరాజు వెంకటప్ప, బెస్తపల్లి కుందుర్పి మండలానికి చెందినవాడుగా గుర్తించారు. ప్రస్తుతం కంబదూరు మండలం చెర్లపల్లిలో ఉన్నట్టు అక్కడ రాళ్లు కొట్టే కూలీగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని, అలాగే ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసేవాడని కళ్యాణదుర్గం పట్టణంలో దాదాపు మూడు బైకులు కనిపించకపోవడంతో విచారించగా అతని దగ్గర ఏడు దొంగతనం చేసిన బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు కుందుర్పి అండ్ చెట్టూరు రోడ్డు జంక్షన్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక అనుమానితమైన వ్యక్తి ఒక మోటార్ సైకిల్ వేసుకుని వచ్చి మమ్మల్ని చూసి మోటార్ సైకిల్ వదిలి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేసి అతన్ని పట్టుకొని విచారించగా అతని పేరు బి నాగరాజు అని, ఏజ్ 45 సంవత్సరాలు, వాళ్ళ నాన్న పేరు వెంకటప్ప, ఇతని బెస్తపల్లి కంబదూరు మండలము కుందుర్పి మండలము. ఇప్పుడు అతను కంబదూరు మండలంలోని చెర్లోపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఇతను రాళ్ళు కొట్టే పని చేస్తుంటాడు. ఈ రాళ్ళు కొట్టే పనిలో భాగంగా ఇతనికి సరైన డబ్బులు రాలేదని చెప్పి ఎట్లయినా సరే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇతను దొంగతనాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మోటార్ సైకిల్స్ దొంగతనం చేసే విధానాన్ని ఎంచుకొని ఇతను మోటార్ సైకిల్స్ను దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా మన కళ్యాణదుర్గం పట్టణం నందు మూడు మోటార్ సైకిల్స్ను ఈ మధ్యకాలంలో దొంగతనాలు కాబడగా దాని మీద నిఘా ఉంచడంతో ఈరోజు అతను పట్టుబడి అతని దగ్గర విచారించగా అతని దగ్గర నుంచి ఏడు మోటార్ సైకిల్స్ను స్వాధీనం చేసుకొని ఈరోజు అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే మీ యొక్క మోటార్ సైకిల్స్కు కీస్ వేసి జాగ్రత్తగా వీల్ లాక్ వేసుకోమని చెప్పి మనవి చేస్తున్నాను.